లడ్డా అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రాలోనే చెట్టు చివర ఉన్న గ్రామం అండి. ఆ కొండ దాటితే ఒరిస్సా అయితే వచ్చేస్తుంది. బైక్ అయితే పడిపోయింది, బా చాలా ఇబ్బందిగా ఉందండి. అలా రాళ్ళ పైకి తెక్కిపోయింది బండి. ఎరువు లేకుండా అయితే పండిస్తారు, కంప్లీట్లీ ఆర్గానిక్ ఫుడ్ అండి. మనకి ఇబ్బంది, మనము మా కాలుతో నెక్కిందే లోడ్ నెల దగ్గుతుంది. అవునవును, నడవడానికి ఇబ్బందిగా ఉంది. అలాంటిది లోడ్ ట్రాక్టర్ రాదు అంటున్నారు. అని చూసారు కదా వీళ్ళు ఇలా కరప బాధడం కోసం వాడే పనిముట్టు అయితే ఏ విధంగా చేసుకున్నారా. ఇలా అయితే ఒక హ్యాండిల్ ఉంది, తర్వాత ఇది అంతా కూడా లావుగా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా చుట్టూ ఎత్తైన కొండలు అయితే ఉన్నాయి. అక్కడైతే కొన్ని విలేజెస్ ఉన్నాయండి. నేను చాలా హైట్లో అయితే ఉన్నాను. నాకు తెలిసి ఇది ఆంధ్ర అండ్ ఒడిశా బార్డర్లో చాలా ఎత్తైన ప్రదేశం అండి ఇది. ఒకవేళ మనం ఇటు సైడ్ అయితే ఒక విలేజ్ ఉంటుంది, లొడ్డ అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ని అయితే మనం దాటేసిన తర్వాత అతనైతే ఒరిస్సా అండి. కొండల పైనుంచి అయితే ఒక లైన్లో అయితే ఉంటుంది. మనం గూగుల్ మ్యాప్లో అయితే చూస్తే ఆంధ్ర అండ్ ఒడిశా బార్డర్ అయితే మనకు చూపడుతుంది. అంటే అసలు కంట్రోల్ అవ్వట్లేదు, ఫోన్ తీసి లోపల పెట్టి జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతానండి. ఇప్పుడు సేఫ్గా ఉంటే నెక్స్ట్ చాలా వీడియోలు చేసుకోవచ్చు మనం. కానీ అక్కడ ఉన్న సీనరీ మీకు చూపించాలని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదా. ఫ్రెండ్స్ చూసారు కదా బైక్ అయితే పడిపోయింది, బా చాలా ఇబ్బందిగా ఉందండి. అలా రాళ్ళ పైకి తెక్కిపోయింది బండి. చాలా అంటే చాలా నాకైతే కాలు అయితే చిన్నది బెనికిందే. ఓ చాలా ఇబ్బందిగా అయితే ఉందండి. ఇలాంటివన్నీ జరుగుతాయి కామన్, నేనైతే పెద్దగా పట్టించుకోను. కాలు అయితే చిన్నది నొప్పి పెడుతుంది అంతే. ఓకే అండి, అక్కడ ఇలా వచ్చింది బైక్. బైక్ అలా వచ్చి ఇలా ఇక్కడ స్కిడ్ అని చూసారు కదా, ఇక్కడ చూసారు కదా ఇది ఇక్కడ స్కిడ్ అయింది. స్కిడ్ అయ్యి ఇలా అయితే ఎక్కిపోయి అలా పైకి వెళ్ళిపోయిందండి. ఓకే, కొన్ని కొమ్మలు తిరిగిపోయి మధ్యలోనే. అస్సలు అక్కడ చూసారా పెద్ద బండరా అయితే తప్పింది, అక్కడైతే పడిపోయింది నేను. మో ఇంకా ఫోన్ అయితే బయటికి తీయనండి నేను. ఇక్కడ నా ఏమైనా చూపెడితే మాత్రం బైక్ ఆపేసి అయితే మీకు చూపెడతాను, అంతేగాని డ్రైవ్ చేసుకుంటే అయితే ఏం చూపించను నేను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నేను లొడ్డ అనే ఒక గ్రామంలో అయితే ఉన్నానండి. ఈ లొడ్డ గ్రామం అనేది నయా పంచాయతీ అండి, పార్వతీపురం మన్యం జిల్లాలోకి అయితే వస్తుందండి. సో ఈ గ్రామానికి నేను రావడానికి సుమారుగా పార్వతీపురం నుంచి ఒక 60 కిలోమీటర్లు అయితే జర్నీ చేసుకుంటూ అయితే వచ్చానండి. సో వచ్చేటప్పుడు మీకు దారి కూడా చూపించాను కదా, రోడ్ అయితే ఏ విధంగా ఉందో. రోడ్ అయితే అసలు చాలా దారుణంగా ఉందండి. సో ఈ గ్రామంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది ఈ రోజు మీకు వీడియోలు అయితే చూపించబోతున్నానండి. కొండపైన కొంతమంది పాకలు అయితే నిర్మించుకొని అక్కడ జీవిస్తున్నారండి. సో అవన్నీ కూడా అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే కొండ మీదకి అయితే మేక పిల్లల్ని మేతకి అయితే విప్పుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. ఈ టైంలో అయితే వీళ్ళు మేతకి విప్పుతారు కొండపైకి. మళ్ళీ సాయంత్రం 6 అవుతుందండి, అవి మళ్ళీ ఇంటికి అయితే తోలుకొస్తారు వీటిని. ఫ్రెండ్స్ చూసినారు కదా నేను లొడ్డ అనే విలేజ్లో అయితే ఉన్నానండి ప్రజెంట్. ఈ ఊర్లో వచ్చేసి స్కూల్ అయితే ఉందండి, ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు అయితే ఉంది. సో చూసారు కదా స్కూల్ అయితే ఏ విధంగా ఉందో. సార్ బాగున్నారా? ఊరైతే చాలా ఎత్తున ఉందండి. కొంచెం ముందుకి ఒడిశా బార్డర్ అయితే ఉంటుంది. చిన్న ఏడ్చిన్నావే గుడ్ల, నీకేనా మధ్యాహ్నం భోజనం? ఇంకా తింటారా మధ్యాహ్నం భోజనం మీరు ఇక్కడ తింటారా? ఏం చదువుతున్నావు నువ్వు? 2వ క్లాస్. ఓ మధ్యాహ్నం పిల్లలకి గుడ్డ అయితే వండేసి తీసుకెళ్తున్నారా అక్క అయితే. సో ఇదే అండి మొత్తానికి గ్రామంలోకి అయితే వచ్చేసాం మనం. అక్కడ చూడడానికి అయితే కొన్ని ఇల్లులు అయితే కొంచెం ఎత్తునైతే ఉన్నాయి. సో చాలా వరకు ఇక్కడ పెంకులతో అయితే ఇలా ఇల్లుని అయితే నిర్మించుకున్నారు. చూసారు కదా కొండపైన సేకరించిన రాళ్ళని ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ అక్కడ ఇల్లు అయితే కడుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే ఒకసారి మాట్లాడదాం, ఇక్కడ ఇంత లోపలికి ఎలా అయితే బ్రిక్స్ కానీ తర్వాత ఇసుక కానీ ఎలా తీసుకొస్తారు అనేది అయితే అడిగేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూసినా కదా ఒకరికొకరు అయితే ఇక్కడ హెల్ప్ చేసుకుంటున్నారు వాళ్ళు. బాబు మీ పేరేంటి? నా పేరు మా బాబు తెలుసు కదా వాలంటీర్. మీ పేరేంటి? దేశు. దేశువా? ఈ లోపలికి బెడ్లు కానీ సిమెంట్ కానీ ఎలా తీసుకొస్తారు అంత లోపల నుంచి? అక్కడ నుంచి ట్రాక్టర్తోనే అరలోడు 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 ఫుల్ లోడ్ అయితే రాదు ట్రాక్టర్ పైకి.
అవును వచ్చేటప్పుడు రోడ్ కూడా బాగాలేదు కదా, ఎక్కిందే మనకి ఇబ్బంది, మనము మా కాలుతో నెక్కిందే లోడ్ నెల గగుతుంది. అవునవును నడవడానికి ఇబ్బందిగా ఉంది, అలాంటిది లోడ్ ట్రాక్టర్ రాదు అంటున్నారా? ఒకరికొకరు సాయం చేసుకుంటారు అందరు? సాయం చేసుకుంటామంటే కట్టిన పన్నులలో ఇల్లు కట్టిన సాయానికి వస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, వీళ్ళు పక్కన అయితే చిన్న బట్టి ఉందండి, ఆ బట్టి నుంచి నీళ్ళు అయితే ఈ ట్యాంక్ లోకి అయితే వీళ్ళు డైరెక్ట్ గా అయితే తెప్పించుకుని ఇక్కడ తాగుతున్నారు ట్యాపుల ద్వారా. సో ఈ ఊర్లో అయితే కొన్ని ఇళ్ళు అయితే ముందుగానే కట్టుకున్నారు, కొన్ని ఇళ్ళు అయితే ఇప్పుడు కట్టుకుంటున్నారు. తర్వాత ఇలా వెళ్తే కొండపైన కొన్ని పాకలు అయితే ఉన్నాయి, ఆ పాకలు అయితే మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది అండి అక్కడ. సో ఇక్కడ చూసారు కదా పశువుల శాలలు అయితే ఉన్నాయి, ఇక్కడ మేకపిల్లలు అయితే ఇందులో పెట్టుకుంటారు వీళ్ళు. చూసారు కదా ఇదేండి విలేజ్ అయితే, ఇలా స్ట్రైట్ గా ఒక వీధి ఉంది, పైకైతే ఇంకో వీధి ఉందండి, చాలా అయితే చాలా బాగుంది. సో బట్టి అక్కడ పారుతుంది చూసారు కదా. సో ఒకసారి కడుక్కుందాం, ఎండలో తిరిగి తిరిగి ఇంక కలిసిపోయింది నేను అలాగా. ఆ ఊరి నుంచి అయితే కొంచెం దూరం అయితే అలా పైకి వెళ్తున్నామండి, కొండపైన కొన్ని పాకలు అయితే ఉన్నాయి చూపిస్తున్నాను కదా, అక్కడైతే ఒరిచని అయితే కొంతమంది కోస్తున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. ఈ కొండపైన ఉన్న పాకలు కూడా అయితే ఒక బావి అయితే వీళ్ళందరూ తీసుకున్నారండి కలిపేసి. చూసారా ఆ బావిలో అయితే ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ నుంచి డైరెక్ట్గా ఊళ్ళకి అయితే వాటర్ వెళ్తుంది ఈ బావిలో నుంచి. బావిలో అయితే నిండుగా వాటర్ ఉన్నాయి, వాటర్ అయితే చూడడానికి కొంచెం గ్రీన్గా అయితే గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి, కొంచెం స్టాక్ ఉంటాయి కదా, సో అలానే ఉంటాయి. ఎంతలో అవుతుంటుంది బావి తిరుపతి? అక్కడైతే కొన్ని పాకలు ఉన్నాయి చూసారు కదా, కొంచెం దూరంలో అయితే కనిపిస్తున్నాయి, అయితే ఒరిచని కోస్తున్నారు, అక్కడికైతే వెళ్తున్నాను నేను. సో అలా వచ్చిన బట్టి నీరుని కొంచెం బట్టిలో అయితే అక్కడ తీసుకొని ఆ మడిలోకి అయితే పంపించుకుంటున్నారు, ఒరిచని మడిలోకి. సో చాలా అంటే చాలా బాగుందండి, ఇక్కడ ఇక్కడ చాలా చల్లగా ఉంది, టైం 1 గంట అవుతున్నప్పటికీ కూడా క్లైమేట్ ఎంత ఎండగా ఉన్నా కూడా చల్లగా అయితే ఉంది కొండపైన. సో ఒరిచని ఇప్పుడైతే కోసినట్టు ఉన్నారు, అలా అయితే ఇంకా ఓవులు అయితే చుట్టలేదు, నీట్గా అయితే వేసుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాక దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసారు కదా పాక అయితే ఏ విధంగా ఉందో, అలాగే పెంకులతో అయితే నిర్మించుకున్నారు ఈ పాకని. చుట్టూ అయితే ఒక వెదురు కర్రలతో అయితే కంచి వేసుకున్నారు చుట్టూ కూడా వాళ్ళలాగా. సార్ చూసారు కదా పాక లోపలికైతే ఒకసారి వెళ్దాము, ఇక్కడ తాతయ్య చూసారు కదా చుట్టూ అయితే కాల్చేస్తున్నారు. గిరిజనులు చుట్ట కాల్చడం అనేది సర్వ సాధారణమండి. పాక పక్కనే అరటి చెట్లు అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే నీళ్ళు అయితే కొంచెం పక్కనైతే ఇలా పెట్టుకున్నారు కొంచెం ఎత్తుగా. అండ్ అలాగే వీళ్ళు కొన్ని పూల మొక్కలు అయితే ఇక్కడ పెట్టుకున్నారండి, పెంచుకుంటున్నారు. సో నాకు తెలిసి ఇవి కనకాంబరాలు అనుకుంటాను, సో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, పెద్దగా పూల గురించి నాకైతే తెలియదు. కోళ్ళు కానీ మేకలు కానీ అన్ని వీళ్ళతోనే ఉంటాయి, కలిసే ఉంటాయి, వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారు. ఇంతకుముందు ఆనపదే సంథింగ్ ఏదో ఉన్నట్టుంది, ఇప్పుడైతే చనిపోయింది. సో కనకాంబరాలు తర్వాత సంథింగ్ సంథింగ్ ఏవో పూల మొక్కలు ఉన్నాయండి నాకైతే తెలియట్లేదు. సో తాత అయితే అలా నడుస్తున్నారు, కనిపించదు కూడా ఆయనకి. సో మేకపిల్లలు అయితే చాలా ఉన్నాయండి, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, పారిపోతుంది అది. ఈ విధంగా అయితే వీళ్ళు పొలం చుట్టూ అయితే వెలుగు వేసుకున్నారు. సో వచ్చిన అది కోసం కదా చూపించడానికైతే నేను ఇలా కూర్చొని డేర్ చేయాల్సి అయితే వస్తుంది. అబ్బో చూసారు కదా ఒరిచని అయితే ఇక్కడ కోసుకున్నారు వీళ్ళు. సో మేము కూడా ఒరిచని వేసాం కానీ వాటంత దీనికి అయితే లేవని, ఇది ఆర్గానిక్ ఫుడ్ అండి, కాకపోతే చాలా హెల్దీ, మేమైతే కొంచెం ఎరువులు వేసి అయితే పండిస్తాం కదా. సో వాళ్ళైతే ఇలా కాదు, కొంచెం ఎరువు లేకుండా అయితే పండిస్తారు, కంప్లీట్లీ ఆర్గానిక్ ఫుడ్ అండి. సో ఆ మడి కోసారు, ఈ తర్వాత ఈ మడి కూడా కోసారు, మొత్తం అయితే కోసేస్తున్నారు అలాగా. సో చూసారు కనిపిస్తున్నారు కదా అక్కడైతే కోస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ఒకసారి అయితే వీడియో చేస్తాను. సో ఇదంతా బురదగా ఉందండి, కాలు అయితే దిగిపోతే అనిపిస్తుంది. సో ఒకసారి వెళ్దాం, పర్లేదు వెళ్ళిపోవచ్చు, కాలు అయితే పెద్దగా దిగట్లేదు, తడిగా అయితే ఉంది. సో అందరూ చిన్న పెద్ద అందరూ అయితే వాళ్ళ పంటనైతే వాళ్ళే కోసుకొని
వాళ్ళు అయితే బడి ప్లేస్ కొని వాళ్ళు అయితే ఆడుకుంటారండి. చూసారు కదా ఆవిడ ఏ విధంగా అయితే చక్కచక్కగా కోసుకొని వెళ్ళిపోతుంది అలాగా. ఎక్కడ వేస్తారు బడిపులో? ట్రాక్టర్ లోపల రాదు కాబట్టి అక్కడైతే వేస్తారు ఆ ఎత్తున. మొత్తం ఎంత పండించారు ఇక్కడ మీరు? మొత్తం అరెకరా. ఫ్రెండ్స్ చూసారు కదా నా వెనుకున్న ట్రైబల్స్ అయితే వాళ్ళు పండించుకున్న పంటను అయితే వాళ్ళే కోసుకుంటున్నారు. బట్ మా సైడ్ అయితే ఇలా కాదండి, చక్కగా అయితే కోత మెషిన్ ఒకటి వస్తుంది, చక్కగా వెంట ఒక గంటలు అయితే ఎకరా ఒక గంటలు అయితే పని అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఇదే ఒక అరెకరాని సుమారుగా అయితే ఒక 10 నుంచి 15 రోజులు అయితే ధాన్యం బయట తినడానికి అయితే కష్టపడతారండి. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఇంకైతే ఇంకో దగ్గర అయితే పాకలు ఉన్నాయి, పాకల దగ్గరికి అయితే వెళ్తానండి. సో అక్కడ ఉన్న పాకలు అయితే చూపిస్తారు, అక్కడ ఒక 4-5 పాకలు అయితే ఉన్నాయి కొండపైన. ఇంకొంచెం కొండ అయితే ఎక్కాలి మనం పైకి. సో అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఎండ అయితే మామూలుగా లేదు, బట్ కొంచెం అయితే చల్లగా ఉంది, గాలి తగులుతుంది కూడా చల్లగా. మధ్య జీవించడం అనేది ఎవరికైనా జీవించాలని ఉంటుంది, బట్ అయితే కొంచెం కష్టం అండి. ఎందుకంటే రోడ్డు ఫెసిలిటీ ఉండదు, మంచిగా అయితే వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఎందుకంటే మనం సుఖానికైతే అలవాటు పడిపోయాం కదా. సో కొంచెం అందరికీ అయితే ఇబ్బందిగా ఉంటుంది, బట్ వీళ్ళకైతే అక్కడ అలవాటు అయిపోయింది. వీళ్ళకి ఒకవేళ ఎంత ఇబ్బంది పడి మీరు ఇక్కడ ఎందుకు జీవిస్తున్నారని అడిగినా కూడా వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడే మాకు ప్రశాంతంగా ఉంది, ఇక్కడే మాకు చాలా హ్యాపీగా ఉంటున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయదు అని అయితే అంటారు. ఇంకంతే అండి ఫ్రెండ్స్. ఈ లడ్డ అనే గ్రామంలో స్వయంగా శివుడు వెలిసాడంటండి. సో వాళ్ళైతే గుడిని కట్టుకొని ఇక్కడ జాతరలు అయితే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సో అది కూడా అయితే చూపిస్తాను నేను, చాలా బాగుంటుందని చెప్పారు. చిన్న గుడే పెద్ద గుడి? అదే గుడి చిన్నదే కానీ చాలా మంచిగా అయితే వీళ్ళు జాతర అయితే చేసుకుంటారంట ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం ఏ నెలలో చేసుకుంటారు తిరుపతి? ప్రతి సంవత్సరం నవంబర్ నెల అయితే వీళ్ళు జాతర అయితే జరుపుకుంటారంట. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ ప్లేస్లో అయితే వీళ్ళు జాతరలు అయితే జరుపుకుంటారు. సో కొండెక్కుతున్నాం కదా, అలసిపోతున్నాను, మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడైతే చిన్న ఒక పాకలు అయితే కనబడుతుంది, అదే అండి శివుడి గుడి. అయితే స్వయంగా శివుడు ఆ ప్లేస్లో వెలిసాడని అయితే వీళ్ళు చెప్తున్నారు. గ్రామం వచ్చేసి ఆంధ్ర అండ్ ఒడిశా బోర్డర్లో అయితే ఉందండి. మన ఆంధ్రలో చిట్ట చివరన ఉన్న గ్రామం అయితే ఈ గ్రామం అండి. సో ఇలా కాస్త దూరం వెళ్ళి కిందకి దిగితే ఒరిస్సా అండి, దాని తర్వాత శీలావడి అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉందట, తర్వాత అలా వెళ్ళి అలమండ కూడా అయితే వెళ్ళిపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శివాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారు కదా చిన్న శివలింగం అయితే ఉంది, స్వయంగా అయితే అక్కడ వెలిసిందని వీళ్ళు నమ్ముతారు ఇక్కడ. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు చక్కగా ఇలాంటి చిన్న గుడి అయితే కట్టుకున్నారండి. ఇది దబ్బగడ్డ, ఇదే తిరుపతి దబ్బగడ్డ కదా. సో దబ్బగడ్డతో అయితే చిన్న గుళ్ళు అయితే వీళ్ళు నిర్మించుకున్నారు, చాలా అంటే చాలా బాగుందండి. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూస్తాను శివలింగం. సో ఇక్కడ డైలీ పూజలు అయితే చేస్తున్నట్టు ఉన్నారు. సో చూసారు కదా ఇదే అండి శివలింగం అయితే. డైరెక్ట్గా మన శివలింగం అయితే టచ్ చేయకూడదు, ఇక్కడే కాదండి ఎక్కడ కూడా మన శివలింగం అయితే టచ్ చేయకూడదు. సో మనస్ఫూర్తిగా అయితే నేనైతే మొక్కుకున్నాను. ఇదిగండి ఇదే అండి శివలింగం. సో ఈ విధంగా చక్కగా అయితే దబ్బగడ్డితే అలాగే విదురుకర్రలతో అయితే నిర్మించుకున్నారు ఈ గుడిని. సో ఇలాంటి గుడిని మీరు ఎక్కడైనా చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం ఈ దేవుడి దగ్గర ఒక పెద్ద జాతర అయితే వీళ్ళు జరుపుకుంటారు. సో చూసారు కదా గుడి బయట ఏ విధంగా ఉందో, చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో పంట పొలాలు, ఈ పక్కనే ఆ విలేజ్ అయితే ఉందండి, లడ్డా అనే గ్రామం అయితే ఉంది. వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతగానే మంచిగా అయితే మోటివేట్ చేస్తుందండి. సో మన వీడియో కూడా యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుంది లైక్ చేయడం వల్ల. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా కానీ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఒక్క షేర్ అండి, మీరు చేసే నాకు చిన్న హెల్ప్, మీరు ఆ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విలేజ్లో అయితే కళ్ళంలో అయితే ఉన్నామండి. ఇక్కడ చూసారు కదా అమ్మ చోలు అయితే చేస్తున్నారు, తర్వాత మ్యాక్సిమం చెప్పులు ఇప్పేసి అయితే మనం లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు
దేవుడి గుళ్ళు అయితే భావిస్తారు దీన్ని కూడా. చూసారు కదా సోలు అయితే వీళ్ళు ఇలా చేశారు. గాలికి పడుతున్నారా? గాలికి పడుతున్నారు సోలు. గాలికి పట్టినవి అయితే ఇలా ఉంటాయి, క్లీన్గా ఉన్నాయి. చూసారు కదా అమ్మ ఎంతో కష్టపడి కరత అయితే కొడుతున్నారు. అవి అమ్మ కొండ మీద పండించారు. అవే ఎప్పుడు నుంచి చేస్తున్నారు అలాగా మీరు? తెల్లవారు వచ్చారు ఇక్కడికి కళ్ళంకే. ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళు ఇలా కర్రతో బాధడం కోసం వాడే పనిముట్టు అయితే ఏ విధంగా చేసుకున్నారు. ఇలా అయితే ఒక హ్యాండిల్ ఉంది, తర్వాత ఇది అంతా కూడా లావుగా ఉంది. సో దీన్ని ఒకసారి అయితే మనం యూజ్ చేసి చూద్దాం. అంటే ఇందులో అయితే సోలు ఉన్నాయండి కిందన ఆల్రెడీ. సో అమ్మాయి అయితే కొట్టారు కదా సేమ్ అలాగే నేనైతే కొడుతున్నాను. సో పెద్దగా నాకైతే రావట్లేదు, బట్ చూసి అయితే నేర్చుకున్నాను కదా. అమ్మ ఇలాగేనా? సో సోలు అయితే కింద కొన్ని కిందనైతే రాలుతున్నాయండి. చూసారు కదా ఈ సోలు అనేది బయటకు ఎనికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో. ఇలా ఇంత కష్టపడి ఈ కొండలపైన తీసిన సోలు కొండలు దిగి సంతలు తెచ్చి అమ్ముతారండి అక్కడ. సో తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అయితే అంతకి ఇస్తావు ఎంతకి ఇస్తావు అని మనమైతే బేరలాడతాం. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఓకే బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ విలేజ్ లో ఉన్న రెండో వీధి అయితే ఇదండి. సో ఇల్లులు అయితే ఆ కింద వీధి కంటే కొంచెం మెత్తుగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా మేకపిల్లలు గుంపులు గుంపులుగా అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూసారు కదా ఈ హౌసెస్ అన్ని ఎత్తిన అయితే ఎలా ఉన్నాయో, అన్ని కూడా పెంకులతో అయితే నిర్మించుకున్నారు. సరే అయితే ఒకసారి వెళ్దాం. ఈ పైకి వెళ్తే అక్కడి నుంచి అయితే విలేజ్ అయితే పూర్తిగా కనబడుతుంది. అక్కడ ఎత్తుకుందా చూసారా, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తే విలేజ్ అయితే షూట్ చేయొచ్చు మనం మంచిగా. మేకపల్లెలు ఈ విధంగా ఇక్కడ కర్రలు పాతేసి ఇక్కడ అయితే కడతారండి. సో ఇదండి విలేజ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూసారు ఎత్తైన కొండ, ఆ కొండ మళ్ళీ నేనున్నది అయితే కొండ, మధ్యలో అయితే గ్రామం ఉంది. చాలా బాగుందండి విలేజ్. సుమారుగా ఈ గ్రామంలో వచ్చేసి ఒక 50 ఇల్లుల వరకు అయితే ఉన్నాయటండి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ కొండ పొడి చేసి అయితే బ్రతుకుతారు. అలాగే ఈ లడ్డ అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రాలోనే చెట్టు చివర ఉన్న గ్రామం అండి. ఆ కొండ దాటితే ఒరిస్సా అయితే వచ్చేస్తుంది. సో మన ఆంధ్రాలో ఉన్న చెట్టు చివర గ్రామం ఇదే. సో ఎలా ఉంది ఒకసారి చూడండి ఈ గ్రామం. సో చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది కంటెంట్ అయితే. మధ్యన అయితే పనసపుంజలు అయితే దిగాయండి. ఇక్కడ చూసారు కదా చెట్టు నిండా అయితే పనసపుంజలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, బాగా కాసినట్టుంది. ఇది కొన్ని నెలల తర్వాత అయితే పెద్ద అవుతాయండి, అప్పుడైతే చాలా పెద్ద కాయలు అవుతాయి. నేను ఇంతవరకు జర్నీ చేసిన ఘాట్ రోడ్లు అన్నిటికంటే ఇది చాలా భయంకరమైన ఘాట్ రోడ్ అండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే, చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి, అసలు వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే ఉంది రోడ్డు. సో అసలు ఏ గవర్నమెంట్ ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదండి. ఇది నేను ఒక్కడనే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో పెద్దగా అయితే నేను చూపించలేకపోవచ్చు మీకు చుట్టూ.
కానీ నేను ప్రయాణించిన ఘాట్ రోడ్లు అన్నిటికంటే ఇది చాలా భయంకరమైన ఘాట్ రోడ్ అండి. ఏమాత్రం కానీ అదుపు తప్పితే ఇంకా లోయలోకి వెళ్ళిపోవడమే. ఓకే చూసారు కదా ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది బండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వెనక్కి రోడ్ అయితే కొంచెం బాగాలేదండి, నేను అందుకే పడిపోయాను. మ్యాక్సిమం ఎలా అయితే ఫోన్ పట్టుకుంటూ షూట్ చేస్తున్నాను కాబట్టి సో బండి అయితే అసలు కంట్రోల్ కాలేదు. ఇక్కడ స్క్లెచ్ వైర్ కూడా కొంచెం సంథింగ్ అయితే ఏదో డ్యామేజ్ అయినట్టు ఉంది. చూసారు కదా ఒకసారి ఇది మొత్తం ఇలా ఇంత మొత్తం రక్కిసింది. సో బండి స్టార్ట్ అయితే నాకు చాలండి, ఇంకేం అక్కర్లేదు. బండి స్టార్ట్ అయితే వెళ్ళిపోతాను నేను. ఇక్కడ చూడడానికి చుట్టుపక్కల అయితే ఎవరూ కనిపించట్లేదు, ఎవరూ లేరు. ఒకవేళ ఏదైనా ట్రబుల్ వస్తే మాత్రం ఇంకా నా పని అయిపోయినట్టే. సో దేవుడి దేవల్ల బండి మంచిగా స్టార్ట్ అయితే నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాను. సో తర్వాత ఏదైనా సరే ఓకే అండి. సో అలా అన్ని వీడియోస్ మాత్రం ఆపను, కంటెంట్ మాత్రం అస్సలు తగ్గేదలే. ఓకే అండి, థ్యాంక్ యూ.